నమస్కారం, ఎల్ఆర్టి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తలు. డీసీసీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ ఈరోజు వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు ఆది శ్రీనివాస్తో పాటు స్థానిక నాయకులకు ఆశీర్వచనం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఉగాది పండుగ పరిదిన సందర్భంగా ప్రజలకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, అన్ని వర్గాల వారికి మా వైపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ నేటి నుంచి శోభకృత్ నామ సంవత్సరం, తెలుగు సంవత్సరం ప్రారంభమవుతున్న సందర్భంలో ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఆ పరమేశ్వరుడి ఆశీస్సు సంపూర్ణంగా అంది. ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరంలో తమ దైనందిన జీవితంలో అభివృద్ధి పత్రంలో సాగాలని చెప్పని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఈ శోభకృత్ నామ సంవత్సరం అంతా కూడా అందరికీ మంచి జరగాలి. ఈరోజు ఉగాది పచ్చడిని మరి చేదు, పులుపు, వగరు, తీపితో కలగలిపినటువంటి మరి తీర్థంగా మనం తీసుకోవడం ఆనవాయితీగా వస్తూ ఉంది. అంటే అన్నింటినీ కూడా సమానంగా స్వీకరిస్తూ మన జీవితంలో ముందుకు ప్రయాణం కావాలని చెప్పనే మరి ఈనాటి ఉగాది పరిస్థితి, ఉగాది పచ్చడి మనకు చెప్తున్నటువంటి వైరాన్ని తీసుకొని ముందుకు సాగాలని చెప్పి ఈ పరమేశ్వరుని మరోసారి ప్రార్థిస్తాను. పండగ పరిస్థితుల సందర్భంగా సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు మరి తమ దైనందిన జీవితంలో ముందుకు సాగాలని, ఆయుర్వేదంతో అశ్వేతలు అందరూ ఉండాలని చెప్పని, సిరి సంపదతో తులనాడాలి ప్రజలందరూ కూడా అని చెప్పి సందర్భంగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ అందరికీ ఉగాది పండుగ పర్వదిన సందర్భంగా, తెలుగు సంవత్సరం శోభకృత్ నామ సంవత్సరం ఈరోజు ప్రారంభమైన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.